2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలకు పెద్దపీట వేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మిల్లెట్ అన్నిటిని అన్ని ధాన్యాలకు తల్లిగా ఆమె మిల్లెట్ను అభివర్ణించారు. మిల్లెట్లన్నిటిని శ్రీ అన్నగా పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఆమె ప్రస్తావించారు. మిల్లెట్లపై హైదరాబాద్లో పరిశోధనలు జరుగుతున్నాయని, మిల్లెట్లు ఒక సూపర్ ఫుడ్ అని ఆమె పేర్కొన్నారు. మిల్లెట్లను పండించేవారికి అదేవిధంగా వాటిని అమ్మేవారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని, హైదరాబాద్లోని ఐకార్తో పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిల్లెట్లు ఆరోగ్యాన్ని అందిస్తాయని, మిల్లెట్లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు ఇప్పటికే తేల్చారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సామలు, అరెకలు, ఒరెగలు, ఇలా మిల్లెట్స్ అన్నీ కూడా వీటిని గతంలో ఏ విధంగా ఉపయోగించారో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీగా వీటిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఐకార్లో వీటిపై పరిశోధనలు కూడా జరిగాయి. ఇప్పటికే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్లో కూడా తీసుకోవచ్చని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఉప్మా, పాన్ కేకులు, ఇడ్లీలు, చపాతీలు, కిచడీలు, సలాడ్లు, లడ్డూలు, చిక్కీలు, సూపులు మరియు కప్ కేకుల రూపంలో మిల్లెట్లు ఇప్పుడు తయారవుతున్నాయి. చిరుధాన్యాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. చిరుధాన్యాలు పండించే వారికి ఆదాయం కూడా పెరుగుతోంది. అయితే ప్రజల్లో మరింత అవగాహన రావాలి చిరుధాన్యాల వాడకంపై అని చెప్పి ఐకార్ డైరెక్టర్ డాక్టర్ సివి రత్నావతి అంటున్నారు. కొత్తగా యూత్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఈ మిల్లెట్స్ దిశగా ప్రొక్యూర్మెంట్ కానీ బిజినెస్ చేసుకోవడానికి. ఐదర్ గ్రెయిన్స్, రా మెటీరియల్, సెమీ ప్రాసెస్ ప్రొడక్ట్స్ ఫస్ట్ మేము ఏం చేసామంటే మిల్లెట్స్ తోటి మనము ఏం చేస్తే ప్రజల్లో ఈజీగా ఉంటుంది, వాళ్ళు రొట్టె చేసుకోలేరు అనేది ఆలోచించి మేము అటుకులు తయారు చేసాం. సో మా జొన్న అటుకులకి మాకు ఈ సంవత్సరమే పేటెంట్ కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ పేటెంట్ వచ్చింది. సో ఆ పేటెంట్ అథారిటీ వాళ్ళు కూడా అన్నారు మీరు చాలా మంచి పేటెంట్ తయారు చేశారు కానీ మీరు ఈ పేటెంట్ని గ్లోబల్ ఎందుకు చేయలేదు అని అడిగారు. అప్పుడు మాది మాకు ఐడియా రాలేదు గ్లోబల్ చేయొచ్చు అని. నిజానికి పోహా అనేది చాలా ఈజీ ప్రోడక్ట్, బ్రేక్ఫాస్ట్గా తినచ్చు. సో మేము స్టార్టప్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాం పోహా తయారు చేసుకోవడానికి. ఇది కాకుండా మేము 41 రైతు సంఘాలు తయారు చేశాము మిల్లెట్స్ గురించి. సో ఆ రైతు సంఘాల్లో ప్రతి రైతు సంఘంలోనూ 1000 మంది ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళు రిజిస్టర్ అయినాక వాళ్ళకి మేము ఈ మిల్లెట్స్ని ఎలా పండించుకోవాలి, ఆ మిల్లెట్స్ తోటి మనము క్లీనింగ్ ఎలా చేయాలి, టేబుల్ క్వాలిటీ గ్రెయిన్ ఎలా ప్రిపేర్ చేసి మార్కెట్కి సరఫరా చేయాలి ఇవన్నీ నేర్పిస్తున్నాం. చిరుధాన్యాలు పండించే వారికి, చిరుధాన్యాలను బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఐకార్లో అందిస్తున్నామని ఐకార్ డైరెక్టర్ రత్నావతి చెప్తున్నారు. మిల్లెట్స్ అనేవి ప్రజల్లో అవగాహన ఇంకా రాలేదు. మిల్లెట్స్ తింటే అబ్బా అంత రుచిగా లేవు తినట్లేదు అని ఒకరోజు తింటే రెండో రోజు మానేస్తున్నారు. కానీ ఇంకా ఆరోగ్యం మీద వాళ్ళకి అవగాహన రావాలని మేము ఇంకా ఎక్కువ కృషి చేయాలని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఎన్ఓలో ప్రపోజ్ చేయడం జరిగింది. 72 దేశాల వాళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు కాబట్టి మనకి ఇండియాకి ఇది సెలబ్రేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇండియా పురాతన కాలం నుంచి మిల్లెట్స్ని పండిస్తున్నారు తింటున్నారు. సో మనమే కరెక్ట్ అని, మనం కరెక్ట్ దేశం అని మనం గుర్తించాక మనం చాలా ఇంటెన్సివ్గా టువర్డ్స్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఉత్పాదకత చేయడానికి ఉండాలి, ఎక్కువ ఉత్పాదన చేయాలి మిల్లెట్స్. అలాగే ఈ మిల్లెట్స్ని మనము ఎక్స్పోర్ట్ కూడా చేయాలి ఎక్కడైతే ఇది పండదో అలా తద్వారా మనకి రెవెన్యూ వస్తుంది. తర్వాత మనము గ్లోబల్గా ఇంటర్నల్గాను గ్లోబల్గాను కూడా విత్ ఇన్ ఇండియా మనం హెల్త్ని ప్రమోట్ చేస్తాం. మిల్లెట్ తినడం అంటే మనం మెడిసిన్ తినడమే అని నా ఉద్దేశం. G20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భారతదేశం చిరుధాన్యాలపై మరింత విస్తృతమైన ప్రచారం చేయాలని, వాటికి ప్రాధాన్యత పెంచాలని చెప్పి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ వాడకాన్ని మరింత ప్రచారం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.